ఎన్నిసార్లు చెప్పాను బాబుని చూసుకోవడానికి ఒక ఆయన పెట్టుకోమని. ఎంత టైట్ అయిపోవచ్చు. గ్రీన్ హౌస్ వర్క్ కూడా స్టార్ట్ చేశాం. నా మాట ఏం చెప్పాను? కరెక్టే, కానీ పిల్లలంటే ప్రేమ ఉండేవాళ్ళు కావాలి. నా పిల్లల్ని నాలా చూసుకునే వాళ్ళు దొరికితే నేను మాత్రం కాదంటానా? ఏముంది, మీ అమ్మకి తెలిస్తే అప్పుడు మొదలవుతుంది అసలు నొప్పి. ఏ
హలో, హే నిఖిత, ఇల్లు కొనిస్తే చాలా, ఇంటికి రావా? రియల్ ఎస్టేట్ అమ్మా. నీకే ఇల్లు, గ్రీన్ హౌస్ పక్క పక్కనే ఉన్నాయి. మాకేమి టెన్షన్లు, బిజీ షెడ్యూల్. అబ్బా సర్లే, కానీ నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, రేపు ఫోన్ చేస్తాను. సరేనా? రేపు కాదు, ఇప్పుడే ఇంకో 5 మినిట్స్ లో కాల్ చేస్తావు. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్.
వినిపించలేదా? ఏంట్రా అడ్డంగా లే. ఎవడ్రా నువ్వు? మీ ఫ్రెండ్ సంజయ్ గారు పంపారండి. తోట పని చేస్తానండి. పేరు అతిథి. ఎవరు? పూజ అతిథి. ఓ గ్రీన్ హౌస్ వర్క్ చెప్పు. అతి మీ ప్లేస్ అక్కడ. థ్యాంక్ యూ మేడం. బుద్ధిగా పనిచేసుకో. ముందు కూర్చోపడే. అలాగే. బాయ్. నొప్పి నొప్పి గుండెంత నొప్పి ఇల్లుగిచ్చి చంపేస్తుంది. పట్టి పట్టి నరాలు మెలేసి లవ్ లోకి లాగేస్తుంది. అసలేమయ్యిందో తెలియకుందిరో బాబో. రాత్రిరంతా నిద్ర లేదు ఎవరి కన్నారు. వావ్ స్వీట్ నేమ్. నా పేరు అతిథి. ఈ ప్రపంచం మొత్తం మీద ఆ పేరున్న ఒక నేనే. అమ్మో ఇక్కడున్నాను. వచ్చే. అక్కడ చెప్పింది స్కూల్ యూనిఫామ్ మార్చేసుకున్నావా? వచ్చింటావా నాన్న? మన స్నూపీ కోసం. ఏ డోంట్ టచ్, చేతులు కడుక్కోవాలి. సారీ మమ్మీ. అమ్ములు మెల్లగా. ఇంకా నిద్ర రావట్లేదా అమ్మా? వచ్చురా. అమ్ము ఎప్పుడు ఇంతే ఇష్టమైనవన్నీ ఇలాగే పోతూ ఉంటాయి. మన లక్కీ ఇంతలేంది. వెళ్దామా? రామ్మా కమ్. థ్యాంక్ యూ కావ్య. అబ్బా 115 సార్లు చెప్పారు ఇప్పటికి. సర్లే కానీ ఉండేది ఎక్కడ? హాస్టల్. ఫ్యామిలీ? నేను 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 బిన్నా ఫ్యామిలీ. ఉద్యోగం? కాల్ సెంటర్. జాబ్ చేసేదాన్ని ఈ మధ్య పోయింది. ఓ ఏమైంది? బీసీఎస్ లో జీతాలు బాగుంటాయి కదా? జీతాలు బాగుంటాయి, బాస్లే బాగుండదు. రైట్ జాబ్ చేసే లేడీస్ అంటే క్యారెక్టర్ లో అనుకున్నాడేమో. ఎదవ చేపట్టుకున్నాడు. నాది గోబు మీద కొట్టాను. తర్వాత వాడిని కొట్టాక వాడి నా కెరీర్ మీద కొట్టారు. దెబ్బకి మనం చేయడం ప్లాట్ఫామ్.
క్రాస్ చేస్తే జాగ్రత్తగా ఉండాలి కదా నాన్న. రాజ్ యు ఆర్ కావ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్. వచ్చిన దగ్గర నుంచి 115 తాను థ్యాంక్స్ విన్నాను. గాయం చిన్నదే, నథింగ్ టు వరీ. రాజ్ ఐల్ బి రైట్ బ్యాక్. యా పూజ అడిగితే తప్పేంటి రాజ్? ఐ రియల్లీ లైక్ హర్. ఏదో జాబ్ లేదని చెప్తే ఇలాంటి ఆఫర్ ఇస్తావా? తను హర్ట్ అయితే కొంచెం ఉంటే బాబు తిని మింగేసేవాడండి. పూజ, వై యూ సో కేర్లెస్? ఎన్నిసార్లు చెప్పాను ఆ రింగ్ పెట్టుకోవడం మానేమని. థ్యాంక్ యూ కావ్య, ఇట్స్ ఆల్ రైట్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? వేరే జాబ్ వచ్చే వరకు నువ్వు మాతోనే ఉండొచ్చు కదా. ఇలాగే హ్యాపీగా బాబుతో ఆడుకో. ఇదే ఒక జాబ్ అనుకోవద్దు, కానీ ఇది పే. పూజ, నేను చెప్తూనే ఉన్నానా? సారీ కావ్య, మీరు ఏం ముందు హర్ట్ యూ? నీకు ఇష్టం లేకపోతే ఐ లైక్ ఇట్. నిజం నాకు నచ్చింది, బట్ ఎక్కువ ఎక్సైట్ అయితే ఎక్కడ మిస్ అయిపోతాను అని నేను మోస్ట్ అన్నకి కదా. సండే వచ్చేసరికి మ్యాథ్స్ మర్చిపోతావు. ఏ గేమ్స్ ఎలా ఆడాలో మాత్రం మర్చిపోవే. మ్యాథ్స్ గేమ్స్ లో ఉండవు కదా మమ్మీ. సరే సరే, రైట్. అమూల్య. హాయ్ కావ్య, గుడ్ టు సీ యూ. హాయ్ అమూల్య. హాయ్ ఆంటీ. నో ఆంటీ, వి ఆర్ ఫ్రెండ్స్. కాల్ మీ కావ్య. ఓకే ఓకే. చూడు నీకోసం ఏం తెచ్చాను. సీ వాట్ బడీ. హాయ్. యు లైక్ ఇట్? అదే ఇంకా పట్లేదు. స్నూపీ చనిపోయిన దగ్గర నుంచి అంబు చాలా డల్ గా ఉంది. థ్యాంక్స్ సో మచ్ ఫర్ షేరింగ్. మీ రూమ్ చూపించరా. ఇది యాక్చువల్ గా గెస్ట్ రూమ్, ఇవాళ నుంచి నీదే. ఇదే నీ రూమ్, నీకు నచ్చిందా? చాలా. ఇది మ్యూజిక్ స్టార్ట్ చేసేసారు దొరగారు. ఇది బేబీ మానిటర్, ఒకటి బాబు దగ్గర ఉంటుంది, ఇంకోటేమో మన దగ్గర ఉంటుంది. బాబు ఏడవగానే బెంచ్లో వెళ్ళిపోవచ్చు. హలో, ఆకలిస్తుందా నానా? వాట్ ఐ గాట్ ఫర్ యూ గాయ్? వావ్, సో నైస్. ఇక్కడ కట్టి, అక్కడ కట్టి. నాన్న, యూ లవ్ దిస్ మ్యూజిక్ రా. గొడవలు, స్వీట్ మెమరీస్. ఇది ఎప్పుడు తీసుకున్నావు సార్? ఇంటర్ కాలేజ్ సింగింగ్ కాంపిటీషన్. పాటలు కూడా పాడతావా? ఒక పాట పాడవా ప్లీజ్. పూజ ఒక పాట. నా వల్ల కాదు పూజ, ఒక పాట. పూజ ప్లీజ్ ప్లీజ్. ఎన్నో ఎన్నో ఎన్నో
అలవాటుతో చచ్చిపోతున్నాను అసలు. అర్ధరాత్రి సడన్ గా లేచి నైట్ వాకింగ్ అంట. ఎక్కడ పడితే అక్కడ సాక్సులు పడేయటం, బాత్రూమ్ లోకి ల్యాప్టాప్ తీసుకెళ్తాడు. మహాన్ బాబు అసలు డ్రెస్ ఆ హెచ్ మనమే వాళ్ళని ఏడిపించాలి. టిట్ ఫర్ టాట్. నీకు తెలియదు కావ్య, బట్ దే ఆర్ వెరీ బ్యాడ్ బాయ్స్. వాళ్ళు బ్యాడ్ బాయ్స్ అంటే మనం మ్యాడ్ గర్ల్స్. అమ్మకు తెలిస్తే ఇట్స్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ మీ. ఓకే, నాకు అమ్మ కన్నా అమ్మే ఇష్టం. రాజ్, యూ వర్కింగ్ టూ హార్డ్. ఈ రోజైనా త్వరగా నిద్రపోవచ్చు కదా. నో వే, డెడ్ లైన్ లోపు ప్రాజెక్ట్ ప్రపోజల్ రెడీ చేయాలి. వీడు ఈ మధ్యన పాలు సరిగ్గా తాగట్లేదు, ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? బలమైనా తగ్గాడా? లేదు. మరింకే వాడే తాగుతాడులే, నీలా డైటింగ్ చేయట్లేదు కదా. డోంట్ వరీ, సైంటిస్ట్ ని సలహా అడిగాను చూడు, నన్ను అనాలి. నువ్వేం వరీ కాకు, మన దగ్గర ట్రిక్కులు ఉన్నాయి. ఈ రెండు వేళ్లతో మొత్తం గ్యాంగ్ ని కలాస్ చేయచ్చు తెలుసా? ఏంటి రెండు వేళ్ళ? అవును, మొత్తం గ్యాంగ్ కలాసా? అవును. గ్యాంగ్ వద్దమ్మా. ఇవన్నీ మీకెలా తెలుసు? సినిమాలు చూడడం లేదేంటి? Thank you.
సారీ కావ్య, తెలిసిందిగా ఈ కోటిగాడు ఎవడో. లవ్ యూ. ఏమైంది ఏమైంది ఇప్పుడు? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏమైంది? అంత సీరియస్ మ్యాటరా?
అవునా? నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకో. బాగుందని అనే గర్ల్ ఫ్రెండ్ మా అన్న పనే బాగుంది. ఒక పక్క వైఫ్, మరో పక్క నైఫ్ లాంటి అమ్మాయి. పండగే పండగ, మా అన్న బాత వచ్చే ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు. నేను రావడమే నీకు పెద్ద గిఫ్ట్ కదా. నికి, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? నిన్నే. ముందు మీ మరిది పెళ్లి సంగతి ఏంటో చూడు. అదియా, పెళ్లి సంగతి తీసుకురావని ప్రామిస్ చేస్తేనే వచ్చాడు. వాడి సంగతి ఏంటి చూసేది? అలా కనిపించట్లేదు. ఏంటి? నథింగ్. సౌండ్ చెయ్యని కాల్చొచ్చు కదా. నాతో పెట్టుకుంటావా? ఎక్కువ మాట్లాడతావా? ఏంటి? అంతొద్దమ్మా, ఇవన్నీ నీకు నీ సైంటిస్ట్ నాకొద్దు. మరేం కావాలి? ఏం కావాలంటే బన్ను. బన్నుందా? ఏంటి? నాకు బన్ను కావాలి. బన్నా? ఏమైంది నీకు? పోనీ, నీకేమైనా హెల్ప్ చేయనా? కచ్చేనా? సరే, మిక్సీవేనా? పోనీ, అంట్లు ఉంటారు, అంట్లు అంట్లు. నాకేం వద్దు బాబు, నా పన్ను అంటే. ఓకే ఓకే ఓకే. తప్పు చేశాను, నన్ను క్షమించు కావ్య. దూరం నుంచి చూస్తే బన్నులా ఉన్నావు. నిజానికి అన్ని అని పిలవాలి. Thank you.
హాయ్, ఎలా ఉన్నాను? ఎవర్ గ్రీన్ హీరో. డూ లైక్ హిమ్? ముందు దూరంగా వెళ్ళు, పిల్లలు భయపడతారు. నువ్వు నీ చెప్పు చిటి. ఆ కలర్ ఇంకా బాబోయ్. యాక్టింగ్ వద్దమ్మా, నీ గ్రీన్ ఎంత ఇష్టమని మనకు తెలుసు కదా. అయినా ఎవరా చెప్పింది? రాదన్నా, ఇక్కడ అందరికి పిచ్చిచ్చింది. ఏంటి అలా రియాక్ట్ అయింది? తన గ్రీన్ అంటే ప్రాణం కదా. నువ్వైతే నా చేస్తే ఈరోజు నా సీక్రెట్ అన్ని అసలు ఎందుకలా తెలుస్తున్నాయి? ఇలా డైరీ చదవడం అబ్బే, ప్రేమను అర్థం చేసుకునే మనసెట్టు లేదు, బొత్తిగా మేనర్స్ కూడా ఉన్నట్లేదే. అంత బేడా? మొత్తం చదివేశావా? ఏంటి చదివేది? 30 పేజీలు చదివేసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. ఆ కోడి రాతలేంటి? ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? కొండా కోన అంటూ ఆ కవిత్వాలేంటి? అర్థం కావాలా వద్దా? నాకు ఆ మిగతా పేజీ చదివే ఓపిక లేదు, కానీ నువ్వే చెప్పేసి జస్ట్ చాలు. ఏంటి బన్ను? డైరీ అంటే పర్సనల్ థింగ్, ఎలా చదివేస్తారా? చదివాను కావ్య. మాట్లాడుకో, ఊరుకుంటున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. మళ్ళీ నా జోలికి వస్తే చంపేస్తా. పండగొచ్చావు, ఇంకేం పండ్రాలి చిత్ర? జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. వెళ్ళిపో. మా బొమ్మరిల్లు, మై డ్రీమ్ హౌస్. ఇదిగో ఇదే లాన్, మా పిల్లలు కూడా ఎలా ఆడుకుంటున్నారు. దిస్ ఇస్ అవర్ డ్రాయింగ్ రూమ్. ఇది మా మాస్టర్ బెడ్రూమ్. అదిగో అక్కడ బాల్కనీలో ఉందే నా డార్లింగ్. నీకు పిన్ అవుతుంది తెలుసా? ఎవరా అమ్మాయి? సూపర్ బాబాయ్. ఏంటమ్మా మాట్లాడుకుంటూ వచ్చేసావు? ఏ మన డ్రీమ్ హౌస్ నచ్చలేదా? బాబోయ్ చూపుతో చంపేస్తావేంటి? నీకు అచ్చి చూపులకు అదిరిపోయి నువ్వు కొట్టే దెబ్బలు హర్ట్ అయిపోయి బెంగళూరు పారిపోతాను అనుకున్నావా? అంత లేదమ్మా, అసలే పడక పడక ప్రేమలో పడ్డా. నువ్వు పో అన్నా పోను. కోపమై
నిత్యం కసరు కాలం నిన్ను మాత్రం వదలగలేను అన్నా ఓను నీతో నడిచే నీరే నేను బంతికి కోతి చిందులెందుకేలా చెంపకి ఆవిరంత నిల్వకి క్షణాల మీద కట్టు మన్న అందమా ప్రేమ రేది నేరమా ఆపవమ్మ అంటులేని డ్రామా నగుండే ఓన చుప్పు మన్న మరువమా ఇప్పుడంతి పరువమా గొప్పలోన నన్ను మోచుకోమా నా వల్ల కాదు, ప్రేమ ప్రేమ అని నా వెంట పడుతున్నారు. నాకు ఇష్టం లేదు, నేను ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. ఏంటండి టార్చర్, నేను ఇక్కడ ఉండాలా వద్దా? నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మేము మాట్లాడతాం. యా డోంట్ వరీ. అదే ఇంతవరకు వాడు ఏ అమ్మాయి గురించి ఇంత సీరియస్ గా మాట్లాడలేదు కావ్య. ఏదో ప్రాబ్లం ఉంటుంది వాడి గురించి. నీకు తెలియదు కావ్య, నిన్ను పూర్ణ పెట్టుకుని చూసుకుంటాడు. నాకు వాడు నచ్చలేదు, నేను మాత్రం నచ్చే చేసుకున్నానా? కావ్య నేను చెప్పే మాట ఒకసారి విను. నేను వినను గాక విను. బాబాయిని పెళ్లి చేసుకో పెళ్లి. ఏంటిది మొత్తం ఫ్యామిలీ ఇంతేనా? ఇదంతా వాడిని నేర్పించాడనే కదా, అభిజిత్ సారీ చెప్పించినా? సారీ కావ్య, ఐ రియలీ లవ్ యూ. నో, సీరియస్ గా చెప్తున్నా, నాకు ఇష్టం లేదు, నన్ను వదిలే. నువ్వు వద్దంటానికి ఒక్క కారణం చెప్పు. గివ్ మీ వన్ గుడ్ రీజన్. ఆయన నువ్వు ఏది ఇష్టపడితే అది మిస్ అవుతావని భయం కదా. పిచ్చా వెర్రా కావ్య, పురుష్ గా ఈ నమ్మకాలు ఏంటి? అన్లక్కీ అని లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా? నన్ను లక్కీ అని నువ్వు చాలా సార్లు అన్నావు, ఇప్పుడు ఈ లక్కీ పూజ అడుగుతుంది. మ్యారీ హిమ్. అది కాదు, ట్రస్ట్ మీ, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ప్లీజ్ మర్యాద చెప్తున్నా వెళ్ళు. ఇప్పుడు ఎవరు అడ్డు వస్తారో చూద్దాం. ఏయ్ సింగిల్ గా చెప్తున్నాను వెళ్ళు. నా మాట వినవా, వెళ్ళు వెళ్ళు, పిలుస్తా పూజ.
హలో ఎస్ సార్ యా టెల్ మీ ఐమ్ కమింగ్ ఇమీడియట్లీ ఆఫీస్ వర్క్ అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళాలి విల్ బి బ్యాక్ సూన్ ఓకే కావ్యా మిస్సింగ్ యూ వచ్చేనా కార్ వెనక్కి తిప్పేనా ఫోన్ పెట్టేనా గుడ్ ప్లీజ్ ప్లీజ్ అవును హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం నువ్వు నాకు చెప్పలేదు ముందు వెళ్ళరా ఇంటికి ఎంత దూరం వెళ్దాం చాలా దూరంగా 257 miles తో దాటాను సరే జాత ఫోన్ పెట్టేస్తున్నాను నేను బెంగళూరుకి వెళ్ళేదాకా నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండాలి అంటే ఇలా కాల్స్తోనే కాపీ చేస్తావా అబ్బో ఏమో అనుకున్నా నీలో చాలా రొమాన్స్ ఉంది ఏంటది ఏమైంది నథింగ్ నథింగ్ ఏం లేదు ఏం నథింగ్ డ్రైవ్ చేస్తూ మొబైల్ యూజ్ చేయకూడదు నేను కట్ చేస్తున్నాను నువ్వు కట్ చేసినా నేను మళ్ళీ చేస్తా అభి 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 దారి కద్దుగా కానీ నీకు 100 సార్లు చెప్పానా అసలు ఏం తెలుసా నీకు నా గురించి నీ ఇంట్లో పని చేస్తున్నానని మాత్రమే తెలుసు పని కట్టుకొని ఉన్నానని నీకు తెలీదు నా కోసం చచ్చిపోతానన్నావు కదా చచ్చిపో చచ్చిపోరా పైగా లవ్ మ్యారేజ్ ఏదో కోపంలో కొట్టేసాను రా పెట్టి వెళ్ళిందో తెలియదు అయినా సిగ్గు లేదు
ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి. ఒరే రాఘవ చెప్తున్నాను, నువ్వు నీలిమిని అనుమానించి నీ లైఫ్ ఫైల్ చేసుకోవద్దు. సారీరా, సరే నీకు ఫోన్ చేస్తుంది, ఎలాగని కన్విన్స్ చేయరా ప్లీజ్. ఇదే లాస్ట్ టైం, నేను నీలిమిని కన్విన్స్ చేస్తాను. ఇంకొకసారి నువ్వు ఇలా చేసావన్న సంగతి తెలిస్తే నువ్వు నా ఫ్రెండ్ విషయం కూడా మర్చిపోతాను. సరే నాకు ఎమర్జెన్సీ కేసు ఉంది, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే బాయ్. నీలిమా ఎక్కడున్నా త్వరగా ఇంటికి వచ్చారా ప్లీజ్. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? అబ్బా మిస్టర్ డాక్టర్ ప్లీజ్, అవన్నీ ఓకే. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? షాప్ 6 వచ్చేస్తాండా. ఇంకా గంట. ప్లీజ్ రా, ఫైట్ అండర్స్టాండ్, ఎమర్జెన్సీ కేసు, నేనే అటెండ్ చేయాలి ప్లీజ్. సరే ఓకే, వెయిటింగ్ ఫర్ యూ. లవ్ యూ రా. టేక్ కేర్, బాయ్. బాయ్. క్షణం కూడా చూపు చెప్పుకోలేకపోతున్నాను. హాయ్ నీలిమా. డాక్టర్ లక్ష్మి గారు అర్జెంట్ లీవ్ మీద వెళ్తూ మీ కేసుని డాక్టర్ కిరణ్ గారికి రిఫర్ చేశారు. డాక్టర్ కిరణ్ సీనియర్ గైనకాలజిస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్. ఆయన వైఫ్ కూడా ప్రెగ్నెంటేనండి. ఓ, లోపలున్న పేషెంట్ రాగానే వెళ్దురు గాని. మీరు కూర్చోండి. వెదర్ భలే ఉంది కదా, ఇలాంటప్పుడు నాకు లాంగ్ వాక్కి వెళ్ళాలనిపిస్తుంది. రిలాక్స్, పడుకోండి. రిలాక్స్ రిలాక్స్. హౌ యూ ఆర్ ఫీలింగ్ నౌ? పర్వాలేదు. యు ఫీల్ బెటర్? బాగానే ఉంది. ఎనీ స్వెల్లింగ్ ఇన్ ద ఫీట్? నో. ఆయాసం ఏమైనా ఉందా? లేదు డాక్టర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? యూరిన్ ప్రాబ్లం లేదుగా? లేదు. వామిటింగ్ ప్రాబ్లం ఉందా? అటువంటిది కూడా ఏం లేదా మీకు? నో బ్రీతింగ్ డిఫికల్టీ? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫైన్. అన్కంఫర్టబుల్ గా ఏం ఫీల్ అవుతుందిగా? నొప్పిగా ఉందా ఇక్కడ? ఇక్కడ ఎగ్జామిన్ చేసినట్టు లేదు రాజ్. హి మిస్ బిహేవ్ విత్ మీ. దెన్ వి షుడ్ ఫైల్ ఎ కంప్లైంట్. బట్ రాజ్, మనం ఇప్పుడు నిజం బయట పెట్టకపోతే వాడు ఇలాగే మరొకరితో మిస్బిహేవ్ చేస్తాడు పూజ.
ఈ టైంలో ఫోన్ చేయడం చెప్పానా? అది కాదు కిరణ్, నేను చెప్పేది విను. ఈ రోజు స్టీవెన్ నగరంలో పేరు ఉన్న సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని పూజ అనే మహిళ కేసు పెట్టారు. ఆమెను చూసి మరో నలుగురు మహిళలు డాక్టర్ కిరణ్ గతంలో తమను కూడా లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఈ ఆరోపణలు నిజమని తెలిస్తే డాక్టర్ కిరణ్ వైద్య వృత్తికి శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉందని కేసును ఎంక్వైరీ చేస్తున్నామని కమిటీ వివరించింది. ఇక మీరు తల్లే అవకాశం లేదు. డాక్టర్ కిరణ్ చనిపోవడంతో ఆయన మీద పెట్టిన కేసును పూజా వెనక్కి తీసుకున్నారు. అయితే ఆయన మీద ఆరోపణలు చేసిన మరో ముగ్గురు మహిళలు మాత్రం డ్యామేజ్ చూపివేశారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పూజా వంటి ఆత్మస్థైర్యం గల మహిళను ఆదర్శంగా తీసుకుని తమపై జరిగే వేధింపులను మహిళలు నిర్భయంగా బయట పెట్టాలని ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి స్వాతి వ్యాఖ్యానించారు. ఆల్ ఇండియా డాక్టర్ కౌన్సిల్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని, భవిష్యత్తులో ఇటువంటి దుశ్చర్యలు మరెక్కడా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. మీ వల్ల నా కుటుంబాన్ని ఆస్తిని పోగొట్టుకున్నాను. మీకు కూడా ఇదే గతి పట్టేస్తా. బతికున్నప్పుడే నరకం చూపిస్తా. మీరే వెళ్ళేదాకా నువ్వు నాతో మాట్లాడుతూనే ఉన్నాను. పైగా యాక్సిడెంట్ జరిగిన సమయంలో ట్రాఫిక్ ఎక్కువ లేదు. స్పాట్లో ఐవిటెన్స్ ఎవరు లేకపోవడం వల్ల ఇన్వెస్టిగేషన్ గురించి కూడా ఏమీ చేయలేకపోయింది. ఐమ్ సారీ, ఐ ట్రైడ్ మై బెస్ట్. ఇట్స్ అ హిట్ అండ్ రన్ కేస్. దెర్ ఇస్ నో క్లూ, అందుకే ఫైల్ క్లోజ్ చేశాం.
ఓకే మిస్టర్ రాజ్, ఐల్ మీట్ యు లేటర్. తట్టుకోలేడు వాడున్నప్పుడు మనం ఎలా ఉన్నాం? మర్చిపోవడం కష్టమే కానీ తప్పదు. లెట్స్ వెల్కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను అన్నకి ఏం తెలిసినా పెళ్లి కొప్పుకున్నాను, అభిని పోగొట్టుకున్నాను. మన చేతుల్లో ఏం లేదు, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఈ కావ్య ఏంటి, ఏదో తేడాగా ఉంది అంటే? ఆయాలా కాదు, అమ్మలా బిహేవ్ చేస్తుంది. నాకు అలా అనిపించట్లేదే. సీరియస్లీ, ఐ మీన్ నీకు తెలుసా లేదో, పిల్లల్ని నాణించే చేతనే దేశాన్ని పాలిస్తాయి. పూజ, థింక్ ఐ థింక్ యూ ఓవర్ యాక్టింగ్. నీకు నో టైం, అర్జెంట్ కాన్ఫరెన్స్ ఉంది, దానిలో ఈ ప్రపోజల్ పంపించాలి. ఐఎమ్ ఆల్రెడీ లేట్. ఓ, ఇవాళ లాస్ట్ డేట్ కదా రాజ్. ఎదో ఫ్రాన్స్ కోసం నేను బయటికి వెళ్తున్నాను, నాకు ఇచ్చే నేను కూడా ఏం చేస్తాను? హరీషో, నాకు ఇవ్వు, డోంట్ వరీ. పూజ, యునో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త. నాకు తెలీదా, ఇది మీ లైఫ్ అంబిషన్. ఐ టేక్ కేర్. థ్యాంక్స్.
అదేంటి పెట్టావు కదా? అది అర్థం కావట్లేదు. రాజు ఫోన్ చేస్తున్నాను. ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు. నువ్వు నా చేతి చూసావా? దాన్ని అలాగే బ్యాగ్ లో పెట్టాను. అక్కడికేం చూస్తే లేదు. అది నీకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. Who knows?
ఈ ఇంట్లో అందరికి ఏమైందో అసలు అర్థం కావచ్చు. ఈ మధ్య ఒక విషయం నోటీస్ చేసావా? అతిథి ఏదో తేడాగా ఉన్నాడు. అంటే? నువ్వేపు అది రకంగా చూస్తున్నాడు. వాడు అలాంటి వాడు కాదు. అతిథి, అతిథి ఎక్కడున్నాడు వీడు? ఏదో తేడాగా ఉన్నాడు. నువ్వేపు అది రకంగా చూస్తున్నాడు. Wash your hands. Good night, Kavya. Good night, baby. Chusava, ఇది చూస్తే ఇలా ఉంది, ఆయన గారి వరకు అలా ఉంది. ఏ, ఆయన ఎప్పుడు మర్చిపోలేదా? చర్లకి ఎన్నిసార్లు మర్చిపోలేదు? మాకు రాలేదు కోపాలు. కోపం వచ్చింది, తెలుసు కదా, అరవచ్చు కదా. చంపేస్తున్నారు కావ్య. పూజ, నీకు తెలియదు కావ్య, పెళ్ళై ఇన్నేళ్ళయింది. కమ్యూనికేషన్ గ్యాప్. I never expected this. Raj Naku. Chala thoru mai potunnaru Kavya. Hey, Pooja. Please, Pooja. Asi Prabhuku. Dooramaina vaadu malli daggara avutaru. Endukante ee magadu tana first love marchipodu. Nisam Pooja. First love pavare anta. Raj ki first love nen kaadu. What? ఎవరో నువ్వు గెస్ కూడా చేయలేవు. అవునా? వెయిట్, లెట్ మీ ట్రై. నిఖిత, ఎలా గెస్ చేసావు? నువ్వేం లోగా గెస్ చేయమని, జస్ట్ గెస్ చేశానంతే. తను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్.
things didn't work out between them. Just friends ka middle poyaru. Okay, don't worry. Then just break the silence. City center lo, gift tisko, surprise chey. Banda. Okay. నేను తనని ఏం అనలేదుగా. అదే కదా ప్రాబ్లం. ఏదో ఒకటన్నా కొంచెం ఇంత ఫీల్ అయ్యేది కాదు. కరెక్ట్. నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. మీ ఇద్దరు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు. మీ మధ్య సైలెన్స్ భరించలేకపోతున్నాను. ప్లీజ్ బ్రేక్ ద సైలెన్స్. రేపు మంచి ఒకేషన్ మీ ఇద్దరు కలిసిపోవటానికి. తన బర్త్డే కదా. ఓ గాడ్, గుర్తులేదు. నాతో అంటే అన్నారు కానీ తన దగ్గర అనకండి. తనకు తెలియకుండా సర్ప్రైజ్ పార్టీ ఇద్దామా? హే, దట్స్ గుడ్ ఐడియా. రేపే కదా అరేంజ్మెంట్స్ అవి. నిత్య హెల్ప్ తీసుకుంటే? అఫ్ కోర్స్, ఇలాంటివన్నీ మనకి సూపర్ గా మేనేజ్ చేస్తుంది. గ్రేట్. కాలా, అవును బర్త్డే గిఫ్ట్ ఏం కొంటారు? నిత్య అయితే బెస్ట్ ఏమో. సిటీ సెంటర్ లో మంచి గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయని విన్నాను. తను తీసుకెళ్ళండి, సూపర్ గిఫ్ట్ సెలెక్ట్ చేస్తుంది. ఓకే, తనే తీసుకెళ్తాను. బై రాజ్. థ్యాంక్స్. కావ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాను కదా నేను చూసుకుంటానని. సరే సరే సరే, కానీ గిఫ్ట్ మాత్రం నువ్వే సెలెక్ట్ చేయాలి. పూజ, నేను ఆఫీస్ లో ఉన్నాను, ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే, కమ్. నేను నా గడ తలపోసులో మర్చిపోడు. నిజ పూజ, ఫస్ట్ క్లాస్ పవర్ ఎంత? గ్రౌండ్ ఫ్లోర్ అదే. పూజ, ఏయ్ పూజ, పూజ ఏమైంది? ఏమి పూజ? మాట్లాడటానికి అందుకేనా అతను ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఆయన దానికి పెళ్ళెందుకురా? నువ్వుండగా పోతా. చూస్తుండు నువ్వు, నేను, నాన్న, అమ్మ, అక్క, మనమంతా.
మొత్తం మన ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. ఇంకెవ్వరూ వద్దు, ఓన్లీ మన ఫ్యామిలీ. ఐ సారీ పూజ, ఇదంతా నా వల్లే. మన మధ్య మౌనం, దిస్ గ్యాప్, డోంట్ స్పీక్ అప్ ఆఫ్ మీ. జస్ట్ నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుని ఈ పార్టీ అరేంజ్ చేసాను తప్ప నిన్ను హర్ట్. సారీ. లేదు రాజ్, తప్పంతా నాది. నువ్వు తెలుసు, నిక్కీ తెలుసు, మీ ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. తెలిసి తెలిసి ఎందుకు ఇలా బిహేవ్ చేశాను రాజ్? నాకేదో దెయ్యం పట్టింది రాజ్. ప్రపోజల్ పేపర్స్ మిస్ అయినప్పుడు నేను ఓవర్గా రియాక్ట్ అయ్యాను. దాంతో మన మధ్య గ్యాప్ వచ్చింది. అందుకేనేమో అలా ఫీల్ అయ్యా. ఇట్స్ నాచురల్. ఈ ప్లేస్ లో ఎవరన్నా అంతే. ఇంకో విషయం రాజు, నా వల్ల ఎప్పుడైనా నువ్వు అప్సెట్ అయితే మాట్లాడకుండా మాత్రం ఉండదు. నేను భరించలేను రాజ్. I'm sorry. నేను నీకు విషయం చెప్పాలి. హ్యాపీ బర్త్డే. నాలుగు రోజులు ఎక్కడికైనా వెళ్ళు, అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నావు రాజ్. ఓకే, కావ్యని పిల్లల్ని రెడీ అవ్వమని చెప్తా. ఎందుకో తెలీదు మన మధ్య ఇంకెవరు వద్దనిపిస్తుంది. నువ్వు, నేను, మన పిల్లలు, జస్ట్ ఆ ఫ్యామిలీ. వచ్చేట్లేదా? దానికోసమే బయటికి వెళ్తున్నా. కొత్త ప్లాన్స్ వచ్చినాయంట. త్వరగా వచ్చేస్తా.
రోజు నెట్ లో మీ యాడ్ చూశాను. 3500 స్క్వేర్ ఫీట్. ఇది మీరు కట్టుకున్న ఇల్లా లేక? ఇది డాక్టర్ కిరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించి కట్టించుకున్న ఇల్లు అండి. ఆయన సూసైడ్ చేసుకోవడంతో బ్యాంక్ లోన్ కట్టలేదని వాళ్ళు జబ్బు చేస్తుంది వేల పాట. డాక్టర్ కావాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? మిస్సెస్ మాయా కిరణ్ కుమార్. నిఖిత అది కాదు. పూజా, 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 పూజా ఇక్కడ. ఐ థింక్ యూ నీడ్ టు టాక్. యాక్టింగ్ చాలు. పూజా ఇక్కడ.
don't leave a footing. No, no. Oh, God.
వెల్కమ్ హోమ్. థ్యాంక్స్. అంటే ఎప్పుడన్నా కావాలంటే తీసుకోమన్నావు కదా, అందుకే. ఇట్స్ ఓకే. నీకు నచ్చుతుంది అనుకున్నాను, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. పోనీ మర్చిన చెప్పనా? ఇట్స్ ఓకే. టేక్ రెస్ట్ పూజ. డాడీ బయలుదేరుతున్నారు. చుప్ 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 చుప్. టాటా చెప్పు డాడీ, టాటా చెప్పు. టాటా రాజ్. చూడు అన్నావు, అచ్చ నీలాగే నవ్వుతున్నాడు కదా అన్నా. టాటా చెప్పు. టాటా బై డాడీ. రాజ్, డైపర్స్ నిన్న కూడా మర్చిపోయావు. ఓ సారీ, ఇవాళ తెస్తాను. ప్రామిస్? నువ్వు అలాగే అంటావు. ప్రామిస్ చేయి. ప్రామిస్. అయ్యలా కాదు, అమ్మలా బిహేవ్ చేస్తుంది. మీకు తెలుసా లేదో, పిల్లల్ని లాలించే చేతులే దేశాన్ని పాలిస్తాయి. బాబు సరిగా పాలు తాగట్లేదు, హెల్దీగానే ఉన్నాడంటావా? నాకేం చేంజ్ కనిపించట్లేదు. కొత్త ఇల్లండి, కట్టి రెండేళ్ళు కూడా కాలేదు. రండి.
డాక్టర్ కిరణ్ తన వైఫ్ కోసం కట్టించిన రేర్ డిజైన్ హౌస్ అండి. మన కాలేజ్ ఏంటి పూజ ఇంకా రాలేదు, రెస్ట్ తీసుకోకుండా బయటకు వెళ్ళింది. అవును సాయంత్రంగా వెళ్ళింది. ఏమండి ఇదెవరు చూసా? డాక్టర్ కిరణ్ రాయ్. Get up. నువ్వు కూడా. I said get up. నీ బ్యాగ్ సార్ పంపిస్తా. గో రాజ్, మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోదా రాజ్. ఓకే బట్ నువ్వు కంగారు పడకు. నీకు అర్థం కావట్లేదు, అది నా కోసం, నేను చంపడానికి వచ్చింది, మన పిల్లల కోసం వచ్చింది. గ్రీన్ హౌస్ లో నిక్కి చంపింది కూడా అదే, నాకు తెలుసు రాజ్. గో ప్లీజ్ రాజ్. ఓకే లాక్ వేస్తుంది. పూజ మీరు ఇక్కడే ఉండండి, నా మొబైల్ తీసుకొస్తాను.
ఇంట్లోనే ఉంది, నా కాలు దొరకొచ్చింది. పిల్లలు దాకా Oh, my God.